కోన రంగారావు గారి కమిటీ సిఫార్సుల అమలు భవిష్యత్ కార్యాచరణపై మేధోమథనం నిర్వహించినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కోనేరు రంగారావు గారి కమిటీని నేరుగా పర్యవేక్షిస్తున్న జిల్లా అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొంతమంది జాయింట్ కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి రప్పించుకున్నాం. కోనేరు రంగారావు గారి కమిటీ 104 సిఫార్సులను చేస్తే కేబినెట్ 90 సిఫార్సులను ఆమోదించింది. వాటిని అన్నింటినీ సత్వరంగా, సమర్థవంతంగా అమలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవాళ ఎన్జిఓలు కూడా, గోపాలరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో పాటు ఒక 10 స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొన్నారు. వారందరూ కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులు చేయడానికి అన్ని రకాల సహకరించినటువంటి వారు. ఇవాటి సమావేశంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాల మీద ఒకటి, ఇన్వెంటరీ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు. ఇప్పటికే దాదాపు 90% పని పూర్తి చేయడం జరిగింది. వీటిని పారదర్శకంగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్లో, ఎంత విస్తీర్ణం, ఎలాంటి ప్రభుత్వ భూములు ఉన్నాయనేటువంటివన్నీ కూడా రహస్యంగా ఉంచకుండా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, వెబ్సైట్లో పొందుపరచాలని, అలానే ఇప్పటికే చేసినటువంటి అన్ని కూడా రీచెక్ చేయాలని, దీనికి స్పెషల్ డ్రైవ్ కూడా, ప్రభుత్వ భూముల ఐడెంటిఫికేషన్, రికార్డింగ్ అండ్ ఫర్దర్ ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. రెండవది, పేదలకు దాదాపు 8 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా అందులో ఇంకా 26,000 ఎకరాల భూమి, రకరకాలైనటువంటి కారణాలతో వాళ్ళకి స్వాధీనపరచకపోవడమో, లేక రికార్డుల్లో కొన్ని లోపాలు ఉండడమో జరిగింది. వాటిని కూడా పూర్తిగా పరిష్కారం చేయాలని. పంతొమ్మిది వందల 1977
అసైన్మెంట్ బదలాయింపు నిషేధ చట్టం పిఓటీ అంటారా దాన్ని పిఓటీ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ దీనికి సంబంధించి చట్టాన్ని చట్టం బాగా ఇప్పటికే ఉంది దాన్ని అమలు పరిచే రీతిలో శ్రద్ధ తీసుకోవాలి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో మేము ఏ విధంగా అయితే ఇక్కడ ఒక మేధోమదనం పెట్టుకొని చర్చించామో ఆయా జిల్లాల్లో కూడా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓస్ తహసీల్దార్స్ అండ్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఒకరోజు వర్క్షాప్ పెట్టుకొని ఆ జిల్లా స్థాయిలో వాళ్ళు పరిష్కరించాలని వీటిని రెగ్యులర్గా మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఫస్ట్ స్టేజ్లో అది వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇవ్వమని ఇవ్వడానికి ఈరోజు డెసిషన్ తీసుకున్నాం వాటితో పాటు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా కోనేరు రంగారావు గారి సిఫార్సుల అమలు కోసం ఆ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం చేయాలని నిర్ణయం అందులో ప్రజా సంఘాల వారు కూడా ప్రతినిధులు కూడా ఉంటారు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ ఈ సాదా బినామీ అంటే తెల్ల కాగితాల మీద లేక జస్ట్ వితౌట్ రిజిస్ట్రేషన్ బాండ్ పేపర్ల మీద క్రయ విక్రయాలు జరిగిన ఉన్నాయి గతంలో అలాంటి వాళ్లకు వెసులుబాటు కల్పించినాం కానీ కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉన్నారని దాని మీద ఒక వ్యూ తీసుకోవాల్సి ఉంది విల్ ఎగ్జామిన్ దట్ ఆస్పెక్ట్ కౌలు రైతులకు సంబంధించి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఇది అందరి సహకారం అవసరమని భావించినాం ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులే కాకుండా ఇది సామాజిక బాధ్యత ఒకటి ఆ పేదవాడికి రక్షణ రెండవది ఆహార భద్రత ఈ కోణంలో సామాజిక బాధ్యతగా భావించినాం దాన్ని అందరిని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రక్రియ మరింత విస్తృతపరచాలని ల్యాండ్ రిఫార్మ్ అప్పలెట్ ట్రిబ్యునల్స్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని వీటికి సంబంధించి జ్యుడిషియరీతో కూడా మాట్లాడి వెంటనే ఆ పోస్టులు భర్తీ చేయమని రిక్వెస్ట్ చేయాలని దేవాదాయ భూములకు సంబంధించి అందులో కూడా పూర్తి వివరాలు ఆ డిపార్ట్మెంట్ సేకరిస్తా ఉంది ఇంకా చాలా దేవాలయాలకు సంబంధించి ఇన్వెంటరీ జరగాల్సింది రెవెన్యూ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి సమన్వయంగా
ఆ పనిని త్వరితగతిన పూర్తి చేయాలి, అలాంటి భూములు రక్షించాలని. గిరిజన ప్రాంతాల్లో ఈ రెవెన్యూ పోస్టులు అంటే అవుట్ ఆఫ్ 82 వేకెన్సీ ఉన్నాయి. వాటితో పాటు కింది స్థాయి డిప్యూటీ కలెక్టర్లే కదా, మీ డిప్యూటీ కలెక్టర్లే కదా, 8లో ట్రైబల్ ఏరియాస్ ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ 8 పోస్టులు ఉన్నాయి. ఆరుగురు ఇప్పటికే ఉన్నారు, మరో 2 వెంటనే పూర్తి చేయాలని. తర్వాత ఫారెస్ట్ అండ్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ లేక ఫారెస్ట్ అండ్ రెవెన్యూ వారు కలిపి ఇప్పటికే చాలా భూములు వాళ్ళ హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది, మిగిలిన కూడా త్వరితగతిన పూర్తి చేయాలని. వీటన్నిటిని కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద అమలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటన్నిటి కూడా క్రోడీకరించి జనవరి 3-4 తేదీల్లో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో కలిపి సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. మొదటి రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభోత్సవం కూడా చేస్తారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఐడెంటిఫై చేసినటువంటి అజెండా ఐటమ్స్తో పాటు ఇవాళ ఐడెంటిఫై చేసినటువంటి కోనేరు రంగారావు గారి కమిటీకి సంబంధించి సిఫార్సులకు సంబంధించిన అంశాలు కూడా అందులో చర్చించి ఒక ఖచ్చితమైనటువంటి రూట్ మ్యాప్ తయారు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. బై అండ్ లార్జ్ ఇవాళ వచ్చినటువంటి ఎన్జిఓస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ దానికి అభినందిస్తూనే గ్రౌండ్లో ఉన్నటువంటి ఇబ్బందులు సూచనలు సలహాలు కూడా ఇచ్చినారు. చాలా ఫలవంతంగా ఈ మేధోమథనం జరిగింది. ఈ వచ్చినటువంటి సూచనలన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం నిజాయితీగా అతి త్వరలో వీటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.